హిందుత్వ నినాదం సౌత్ ఇండియాలో ఎందుకు ఎఫెక్టివగా పనిచేయలేదు? పని చేయలేదు అని మనం అనుకుంటున్నాం, కానీ పని చేస్తోంది. దాని అది గ్రౌండ్ రియాలిటీలో అంటే హిందుత్వాన్ని హిందుత్వ అనే నినాదం ఎత్తుకోవటం వెనకాల వ్యూహమే దక్షిణ భారతదేశాన్ని కూడా తన వశంలోకి తీసుకోవటం. అంటే నా పాయింట్ ఏంటంటే, బీజేపీ ఆ నినాదాన్ని ఎన్నికల రూపంలో ఓట్లగా ఎందుకు క్యాష్ చేసుకోలేకపోయిందని నా అదే హిందూ మతం హిందుత్వ అనేది ప్రమాదంలో ఉంది అని చెప్పడం ద్వారా వాళ్ళు దక్షిణ భారతదేశంలో కూడా మంచి మెజారిటీ సంపాదించగలిగారు, అంటే సపోర్ట్ సంపాదించగలిగారు, ఓటు బ్యాంక్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. 80 దశకంలో వాళ్ళకి ఇక్కడ ఒక ఓటు బ్యాంక్ ఏర్పడింది. ఇక్కడ నుంచి ఎంపీలు గెలవడం మొదలైంది. ఆ రోజున కూడా 2 పార్లమెంటు సీట్లలో 1 ఆంధ్రా నుంచే ఇచ్చాం మనం, 1 ఉత్తర భారతదేశం నుంచి వచ్చింది. సో ఈ కంట్రిబ్యూషన్ చేయటం అనే కార్యక్రమం మనకిక్కడ అధికారంలోకి రాకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తమిళనాడులో కానీ కేరళలో కానీ జరగలేదు. కానీ కర్ణాటకలో వాళ్ళు విజయం సాధించారు. కర్ణాటకలో విజయం సాధించడానికి ఏంటంటే, కర్ణాటక సగం పైన నార్త్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండేటువంటి ప్రాంతం అది. కర్ణాటకలో ఉత్తర కర్ణాటక మొత్తం కూడా ఉత్తర భారతదేశం దీనిలో ఉంది, ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నటువంటి ప్రాంతం అది. మరాఠీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నటువంటి ప్రాంతం అది. పచ్చిగా మాట్లాడుకోవాలంటే కర్ణాటక మొత్తం కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బలంగా ఉంది ఈరోజుకి. సో అది దాన్ని మనం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి భాగంగా చూస్తున్నాం, కానీ అక్కడ నడిచే రాజకీయాలన్నీ కూడా ఉత్తర భారతదేశ రాజకీయాలే. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. తమిళనాడులో మొదటి నుంచి కాన్షియస్గా వీళ్ళని దూరం పెట్టారు. అక్కడ 2 జరిగినాయి. తమిళనాడులో జరిగిన గొప్ప విషయం ఏంటంటే, ఒక రకమైనటువంటి క్యాస్ట్ వార్ కూడా జరిగింది. అక్కడ హిందూ మతంలో ఉన్నటువంటి అణచివేతల మీద కూడా యుద్ధం మొదలైంది. అక్కడ ద్రవిడ పార్టీలు కేవలం ద్రవిడ రాజకీయాలను మాత్రమే మాట్లాడాల, దీనిలో భాగంగా క్యాస్ట్ కోసమే ముందుకు పట్టుకొచ్చారు వాళ్ళు. ఇక్కడ కుల అసమానతల మీద యుద్ధం చేయాలన్నారు. దిగువ తరగతి అంటే దళితులు రాజ్యాధికారంలోకి రావాలి అనేటువంటి నినాదం తీసుకున్నారు వాళ్ళు. అదంతా మీకు సినిమా, దళిత సినిమా అనేది మెడ్రాస్లో రావడానికి ఇక్కడ రాకపోవడానికి కారణం కూడా అదే. తెలుగు సినిమాలో దళిత సినిమాలు రాకపోవడానికి కారణం అదే. వీళ్ళు లేరు ఇక్కడ, వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు హిందూ మత సంస్కరణలకు కూడా వాళ్ళు బీజం వేశారు. కాబట్టి అన్ని రకాలుగాను అక్కడ యుద్ధం జరిగింది. కాబట్టి అక్కడికి ఎంటర్ అవ్వటం అంత ఈజీ కాదు. పోతే దాని ప్రభావం ఇక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉంది. రెండోది, ఇక్కడ కమ్యూనిస్టు రాజకీయాల బలం ఉంది. దీని తాలూకా పోరాట ఫలితాలు అనుభవించినటువంటి జనాలు ఉన్నారు ఇక్కడ. నాస్తిక హేతువాద ఉద్యమాలు బలంగా నడిచినటువంటి సందర్భం ఉంది మనకి. ఈ నేపథ్యం మొత్తాన్ని తుడిచేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి. ఈరోజుకి ఇక్కడి నుంచి కూడా కరసేవకులు చాలామంది వెళ్ళారు. ఇక్కడి నుంచి కూడా ప్రతి ఊరు నుంచి ఇటుకలు వెళ్ళినాయి రామ మందిర నిర్మాణానికి కంట్రిబ్యూషన్గా. ఇవన్నీ జరిగినాయి. జరగలేదు అనేది కాదు, కానీ ఉత్తర భారతదేశంలో జరిగినంత కన్సాలిడేటెడ్గా జరగల. ఆ ప్రయత్నం ఈరోజు కాకపోతే రేపైనా మేము చేయగలము అనేటువంటి నమ్మకంతో బీజేపీ ఉంది. ఇప్పుడు బీజేపీ ఎజెండాలో లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం కేరళ తమిళనాడు ఎలక్షన్స్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూడలేకపోయింది. మీరు చెప్పినట్టుగా కర్ణాటకలో కొంత బలం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వస్తే ఇక్కడ వెళ్ళే ఎజెండా ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? నిజంగా పవర్లోకి రావడానికి ఫైట్ చేస్తున్నారా, లేకపోతే ఉత్తెత్తి పోరాటం చేస్తున్నారా? ఉత్తెత్తి పోరాటాలు చేయాలని బీజేపీ అనుకోవడం లేదు. చాలా కాంక్రీట్గానే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలని తమకే అనుకూలంగా మలుచుకోవటానికి ప్రయత్నం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత ఉన్నటువంటి కులాలన్నింటినీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగానే వైసీపీ ప్రాంతీయ పార్టీకి కులము ఉంటుంది అనివార్యంగా. ఇది కమ్మ పార్టీ, అది రెడ్ల పార్టీ అనే ఒక డివిజన్ ఉంది. కాబట్టి ఆ డివిజన్లోకి ఎంటర్ అయ్యి ఈ 2 పార్టీల అణచివేతకు గురయ్యాము అని ఫీల్ అవుతున్నటువంటి కులాలను మొత్తాన్ని యునైట్ చేసేటువంటి ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది అండర్ కరెంట్లో.
అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలవాలి అన్న ప్రతిసారి వాళ్ళు హ్యాండ్ ఇస్తున్నారు. ఇప్పుడు మొదటి ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు, అయిపోయింది. మొన్న మోడీని కలిశాడు పవన్ కళ్యాణ్. కలిసినప్పుడు ఓపెన్, అంతకుముందే చంద్రబాబుతో మాట్లాడాడు ఆయన. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాతే మోడీని కలిశాడు. కలిసిన తర్వాత తిరిగి చంద్రబాబును కలవాల. అలాగే తిరిగి చెప్పులు తీసి బయట పెట్టే ప్రయత్నం చేయలా, చెప్పు తీసి చేతితో పట్టుకునే ప్రయత్నం కూడా తర్వాత చేయలే ఆయన. అంటే జగన్ మీద విమర్శ లేదు, ఇన్ ది సేమ్ టైం టీడీపీతో ఐక్య సంఘటన లేదు. అంటే లోపల ఏం చెప్పుంటాడు ఆయన, మోడీ గారు ఏం చెప్తే ఈయన ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నా అభిప్రాయం ఏంటంటే అధికార ప్రతిపక్ష పార్టీలకు సమాన దూరంగా ఉండు. నువ్వు తొందరపడి ఒకవైపు స్టాండ్ తీసుకుని ఒకళ్ళ కోసం ఐక్య సంఘటన నిర్మించే ప్రోగ్రాం నువ్వు భుజాన్ వేసుకోకు. ఎన్నికల ముందు మనం పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుందాం. ఈలోపు ప్రభుత్వాన్ని తిట్టడము అనేది ఒకటే పనిగా పెట్టుకుంటే నువ్వు ప్రతిపక్షాన్ని భుజాన్ని వేసుకున్నవాడు అవుతావు. అది చేయకు అనేది లోపల నుంచి ఆయన చెప్పిన మాట. ఆ తర్వాత ఈయన నోట్లోంచి మాట్లాడలేదు, ఏం చెప్పలేకపోయినాడు. పవన్ ఏమీ మాట్లాడలేదు, బయటకు వచ్చి ఏం మాట్లాడలేదు, కార్యాచరణ కూడా ఏమీ లేదు. ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు ఆయన కాన్షియస్గా. మొన్నటిదాకా సినిమా ఆలోచన పక్కన పెట్టాడు, పక్కన పెట్టి రాజకీయ కేంద్రీకరణ పెంచాడు. మీరు రూట్ మ్యాప్ ఇవ్వండి, చంద్రబాబు నాయుడుతో కలిసి చంపేస్తాను అందరినీ అన్నాడు. చెప్పు తీసి చూపించాడు, చెప్పులు చేతితో పట్టుకోవడానికి కాదు నాన్న, కాళ్ళకి వేసుకుని అడగడానికే అని చెప్పాడు మోడీ గారు లోపల. ఆయన ఆ రోజు నుంచి చెప్పులు కాళ్ళకే వేసుకు తిరుగుతున్నాడు, చెప్పు తీసి చేతితో పట్టుకునే ప్రయత్నం మానేశాడు. ఇది మనకు అర్థమవుతున్నటువంటి రియాలిటీ. ఇలాంటి రకరకాల సెక్షన్స్ని వాళ్ళు ఒక చోటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తెర వెనక నుంచి. అంటే వాళ్ళ బలం చాలదనుకున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ బలం చాలదనుకున్నారా? పవన్ కళ్యాణ్గా అంత కెపాసిటీ ఉందని ఫీల్ అయితే డైరెక్ట్గా పొత్తు పెట్టుకొని విమర్శలు చేయొచ్చు, రేపు ఎలక్షన్లో పోటీ చేయొచ్చు కదా. పవన్ కళ్యాణ్ సమర్థత ఏమిటి అనే దానిలో వాళ్ళకు ఉండే సందేహాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ సొంత కెపాసిటీ మీద వాళ్ళకు ఉండే నమ్మకాలు అపనమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి. ఇన్ ది సేమ్ టైం వీళ్ళిద్దరినీ భరించడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. ఎవరిని, వైసీపీని కానీ టీడీపీని కానీ. ప్రాంతీయ పార్టీ అనేది జాతీయ పార్టీకి ఎప్పుడూ కూడా ప్రమాదమే. ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీ ఎలా ప్రమాదము, అలాగే అటునుంచి కూడా వాళ్ళు ఇలాగే చూస్తారు, ప్రమాదకరంగానే చూస్తారు వీళ్ళని. అందులో భాగంగానే ఈ ఎన్నిక వరకు తెలుగుదేశం పార్టీకి ఎసరు పెట్టగలిగితే వచ్చే ఎన్నికకి ఒక శత్రువు 28 ఎన్నికలకి, లేదు 29 ఎన్నికలకి, 29 ఎన్నికల నాటికి సమూలంగా మనం అధికారంలోకి రావడానికి ఒక గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది అనేది వాళ్ళ వ్యూహం. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు అని చిరంజీవి గారు మాట్లాడాడు. త్వరలో మా తమ్ముడు ముఖ్యమంత్రి అవుతాడు రాష్ట్రానికి అని చెప్పాడు ఆయన. ఈ చెప్పడం ఎప్పుడు చెప్పాడు, మోడీని కలిసిన తర్వాత చెప్పాడు. అల్లూరి సీతారామరాజు ఆవిష్కరణ సందర్భంగా మోడీని చిరంజీవి గారు కలిసిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడిన మాట అది. అంటే తను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చిరంజీవి మాట్లాడలా, తమ్ముడిని ముఖ్యమంత్రిని చేస్తానంటున్నాడు, బీజేపీతో అంటకాగుతున్నాడు ఆయన. సోము వీర్రాజు గారు ఆయనకి పదవి రాగానే ఢిల్లీ నుంచి బెదవాడ వెళ్ళాల, హైదరాబాద్లో దిగి చిరంజీవి గారి ఆశీర్వాదం తీసుకుని వచ్చాడు. కాబట్టి బీజేపీ పార్టీకి సంబంధించి ఏది జరిగినా చిరంజీవి గారు అక్కడ ఒక కీ రోల్ పోషిస్తున్నాడు, హైదరాబాద్లో కూర్చొని ఉన్నాడు ఆయన. సో రేపు చిరంజీవి గారు బహిరంగంగా ప్రచారం చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు, 24 ఎన్నికలకు కాదు, 29 గ్రౌండ్ ప్రిపేర్ చేసే కార్యక్రమంలో చిరంజీవి కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తాడు. ఈ క్రమంలోనే నువ్వు కూడా అప్పుడు యాక్టివ్ అవ్వు, దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకో, ఒకవైపు టెంప్ట్ అవ్వకు, ఒకళ్ళని భుజాన్ని వేసుకుని మాట్లాడకు. ఓకే, ఇంతవరకు బాగుంది. ఇప్పుడు మరి టీడీపీ బీజేపీ పవన్ కళ్యాణ్ సపరేట్గా ట్రయాంగిల్లో పోటీ చేస్తే ఎవరికి ఛాన్సెస్ ఉండొచ్చు? ట్రయాంగిల్ కాదండి, 4 కోణాలు ఉంటాయి అక్కడ. వైసీపీ, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. అంటే ఎవరికి వాళ్ళే సపరేట్గా పోటీ, ఎవరికి వాళ్ళు సపరేట్గా పోటీ చేస్తే ఒక ప్రోగ్రామ్.
జనసేన బీజేపీ ఐక్య సంఘటన కడితే మీరు అన్నట్టుగా ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది ఈ ట్రయాంగిల్ ఫైట్ చేయగలిగితే అంటే ఈ రోజుకి కూడా మెజారిటీ ఓట్ బ్యాంక్ టీడీపీకి ఉంది అక్కడ పవన్ కళ్యాణ్ గొడవ ఏంటి మొదట నుంచి ముఖ్యంగా గత 4 నెలల నుంచి అతను గొడవ ఏంటి వ్యతిరేక ఓటు చీలకూడదు వ్యతిరేక ఓటు చీలకుండా చేయగలిగితే మాత్రమే మనం జగన్ని పక్కకు పెట్టగలము అందుకని అందరం కలిసి పోటీ చేద్దాము మీరు రూట్ మ్యాప్ ఇవ్వండి అని అడుగుతున్నాడు ఆయన బీజేపీని మొన్న బీజేపీ వాళ్ళు ఇద్దర్ని పక్కన పెట్టాలనేది మన ప్రోగ్రాము ప్రస్తుతానికి చంద్రబాబుని ఎలిమినేట్ చేద్దాం స్టోరీలోంచి నెక్స్ట్ ఎన్నికలకు జగన్ని టార్గెట్ చేద్దాము అనేది క్లియర్ ఇండికేషన్ ఉంది ఆయనకి సో ఈ రేపు ఎన్నికల్లో రాజ్యాధికారం అనేది బీజేపీ ఎజెండా అంశమే కాదు ఓకే అంటే టికెట్ ఏపీ టార్గెట్ కాదు ఏపీ టార్గెట్ అని కాదు టార్గెట్ లేదు అని కాదు ఏపీలో వాళ్ళ టార్గెట్ అధికారం కాదు బలం పుంజుకోవడమే బలం పుంజుకోవటము ఒక శత్రువుని ఇద్దరు శత్రువుల్లో ఒక శత్రువుని ఎలిమినేట్ చేయటం ఓకే రెండో శత్రువుని కాన్సంట్రేట్ చేయటం వచ్చే ఎన్నికలకి 29 ఎన్నికలకి మరి పవన్ కళ్యాణ్కి అంత ఓపిక ఉంది అంతకాలం వేచి చూడగలడా వేచి చూడక తప్పని పరిస్థితి ఇప్పుడు అతనికి ఇప్పటివరకు అసెంబ్లీలో ఖాతా ఓపెన్ చేయలే ఆయన ఆయన రాజకీయాల్లోకి వచ్చాక 2 ఎన్నికలు నడిచినాయి ఒకటి కాదు మొదటి ఎన్నికలో ఆయన పోటీ చేయల రెండో ఎన్నికలో పోటీ చేసి కూడా ఏ ఫలితము సాధించల ఒక్క సీటు గెలిచారు వాళ్ళు వైసీపీ గెలిపారు వెళ్ళిపోయింది వెళ్ళిపోతుందని గెలిచిన నాడే తెలుసు అందరికీ అక్కడ సీటు ఇవ్వక ఇక్కడ నిలబడ్డాడు అతను ఇప్పుడు రేపు ఎన్నికల్లో వాళ్ళు ఖాతా ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఓపెన్ చేసిన తర్వాత కనీసం ఒక ఎన్నికైనా ఎదురు చూడాలి కదా ఏ రాజకీయ పార్టీ అయినా కాబట్టి ఓపిక లేదు అనే మాట కరెక్ట్ కాదు ఓపిక ఖచ్చితంగా ఉంటుంది ఓపిక లేకపోతే రాజకీయాల్లో కొనసాగటమే కష్టం ఓకే రాజకీయాలు వదిలేసి సినిమాల్లోకి వెళ్ళిపోవచ్చు ఆయన కానీ వాళ్ళ అన్నగారు కూడా ఆ మాట అనలా రేపు ఎన్నికల్లో మా తమ్ముడు ముఖ్యమంత్రి అవుతాడనే మాట చిరంజీవి అనలా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడు అన్నాడు చాలా క్లియర్గా ఆయన అంటే రేపు ఎన్నికలు ఆయన దృష్టిలో కూడా లేవు వచ్చే ఎన్నికల నుంచి ఆయన కూడా రంగంలోకి దిగుతాడు తమ్ముడిని గెలిపించడానికి తమ్ముడిని గెలిపించడం ద్వారా బీజేపీని అధికారంలోకి తీసుకురావడం అనేది ప్రోగ్రామ్ తర్వాత ఏపీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఇప్పుడు ఆయన దాదాపు 10 ఏళ్ల నుంచి జనసేన పార్టీ పెట్టానంటున్నాడు అవును ఆ పార్టీకి ఒక నిర్మాణం లేదు ఒక సరైన క్యాడర్ లేదు ఎవరు ఉండరు స్టేజ్ మీద ఆయన ఒకటే కనపడతాడు లేదా నాదేళ్ల మనోహరుడే కనపడతాడు ఎంత వన్ మ్యాన్ షోలా ఉందని ఒక విమర్శలు ఉన్నాయి అయితే ఇట్లా విమర్శలు ఇట్లాంటి వ్యక్తిని నమ్ముకొని అసలు క్యాడరే లేని పార్టీని నమ్ముకొని అభిమానులు ఉన్న పార్టీని నమ్ముకొని బీజేపీ ఇతనితో ఎంతవరకు జతగడుతుంది ఆయనకు ముఖ్యమంత్రి పదవిస్తుంది ఎంత వన్ మ్యాన్ షో అనుకుంటున్నారు కదా జనమంతా అంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ స్థాయి ఏమిటి స్థానం ఏమిటి అనే దానికి సంబంధించి బీజేపీకి పూర్తి క్లారిటీ కలదు ఉంది రెండోది మీరు అన్నటువంటి వాతావరణం అంటే ఆయన ఒక్కడే డయాస్ మీద ఉండటం అనేది గత ఎన్నికల కంటే ముందు జరిగింది ఆ తర్వాత స్టేజ్ మీద ఆయన నలుగురిని కూర్చోబెట్టుకోవటం అనే కార్యక్రమం మొదలుపెట్టాడు అలాగే నిర్మాణాలు చేశారు పార్టీలో జిల్లా కమిటీల నిర్మాణం జరిగింది కానీ అవి ఏవి కూడా ఫంక్షనింగ్లో లేవు ఒకటి రెండోది ఆయన పార్టీ ఆఫీస్ ఉంది తాడేపల్లిలో మంగళగిరి పక్కన ఉంటుంది అది మంగళగిరి నుంచి విజయవాడ వెళ్ళే బైపాస్లో ఉంటుంది అది ఆ పార్టీ ఆఫీసు రెగ్యులర్గా ఓపెన్ అయి ఉండదు నాయకులు ఎవరైనా వస్తే ఓపెన్ అవుతుంది తెరుస్తారు తెరిచి క్లీన్ చేస్తారు వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయాక మూసేస్తారు ఒక పొలిటికల్ పార్టీ అనేది రెగ్యులర్గా ఫంక్షనింగ్లో ఉండాలి రోజు ప్రజలు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవాలి అక్కడ ప్రజా సమస్యలు స్వీకరించి కార్యక్రమాలు ఏం చేయాలనేది రూపకల్పన జరగాలి అది లేదు అసలు జవాబుదారీ మనిషి ఉండాలి రోజు అధ్యక్షుడు పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి దీనికి సంబంధించి మనం ఒక్కసారి చరిత్రలోకి వెడితే తెలుగుదేశం పార్టీ మొదటిసారి ఓడిపోయినప్పుడు 89 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మనం రోజువారీ ఒక పిలుపు ఇవ్వాలి ప్రపంచానికి అని చాలామంది తెలుగుదేశం నాయకులు ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు అప్పుడు రామారావు చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే మనం పిలుపులు ఇవ్వటం కాదు మనం ఏమీ మాట్లాడొద్దు మనం సైలెంట్గా ఉందాం ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డు మీదకి వస్తారు వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళ పక్కన నిలబడదాం
షార్ట్ ఫిలిమ్స్, సున్నితమైన హాస్యంతో కూడిన స్కిట్స్, ఫిలిం కవర్లు, వివిధ కళాకారుల ప్రముఖుల ఇంటర్వ్యూలు, కళారూపాల తాలూకు కార్యక్రమాలు, వెరైటీ రుచుల వంటలు, ఒక్కటేమిటి అనేక పార్శ్వాలుంటాయి. ఎన్కేటీవీ అంటే ఇన్ఫో ఎంటర్టైన్మెంట్, ఇదే బాటం లైన్.